గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాళ కోట్ కొంచెం తమాషాగా ఉంటుంది. జీవితంలో మనం ఎక్కడ నిలబడి ఉంటామనేది, ఎక్కడ ఎవరితో కూర్చొని ఉంటామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కడ నిలబడి ఉంటామంటే మన స్థాయి, ఏ స్థాయిలో మనం నించుంటాం, జీవితంలో మనం ఏ స్థాయిలో నించుంటాం అనేది, ఎక్కడ ఎవరితో కూర్చుని ఉంటాం. కూర్చుని ఉంటాం అంటే ఏ చర్చల్లో కానీ, చర్చించడానికి కానీ, ఫ్రెండ్లీగా కానీ, అంటే ఎవరితో కూర్చుని మనం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంటాము, ఎవరితో కూర్చొని మనం డిస్కషన్స్లో ఉంటుంటాము, ఎవరితో కూర్చొని మనం ఐడియా షేర్ చేస్తుంటాము, ఎక్కడ కూర్చొని ఐడియా షేర్ చేస్తుంటాము, ఎటువంటి ఐడియా షేర్ చేస్తుంటాము, అంటే అవతల వ్యక్తి యొక్క స్థాయి ఎలా ఉంటుంది, అవతల వ్యక్తి మనకంటే చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, కింది స్థాయిలో ఉన్న వ్యక్తి, లేకపోతే చాలా తెలివైన వారా, లేకపోతే తెలివి తక్కువ వారా, లేకపోతే చాలా ధనవంతులా, ధనవంతులు కాదా, మేధావే కాదా అనే దాని మీద, అంటే మనం ఎవరితో కూర్చొని ఎటువంటి ఐడియాస్ డిస్కస్ చేస్తున్నాము, ఎటువంటి వ్యక్తులతో కూర్చొని, ఎక్కడ కూర్చొని మనం ఎటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నాము, ఎక్కడ కూర్చొని ఎవరితో కూర్చొని ఎటువంటి టైంని ఏ విధంగా స్పెండ్ చేస్తున్నాం, మనం ఎక్కడ కూర్చొని ఎవరితో మనం ఏ విధంగా మన యొక్క ఐడియాస్ని షేర్ చేసుకోవడం కానీ, వాళ్ళతో వాళ్ళ ఐడియాస్ తీసుకోవడం కానీ, లేకపోతే విషయాలు డిస్కస్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళతో టైం స్పెండ్ చేయటం కానీ, ఎటువంటి వాళ్ళతో ఏ విధంగా ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం అనేది మన జీవితంలో మనం ఎక్కడ నిలబడి ఉంటాం, అంటే జీవితంలో నిలబడి ఉంటాం, మన జీవితంలో మన స్థాయి, అది ఆర్థిక స్థాయి కావచ్చు, లేకపోతే పరపతి స్థాయి కావచ్చు, లేదా మనకు ఉన్న హోదా స్థాయి కావచ్చు, ఏదైనా సరే ఆ స్థాయి అనేది మన జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాం అనేది, మనం ఏ స్థాయిలో నిలబడి ఉంటాం అనేది, మనం ఎవరితో కూర్చుని టైం స్పెండ్ చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇవాళ కోట్ ఏంటంటే, జీవితంలో మనం ఎక్కడ నిలబడి ఉంటామనేది, ఎక్కడ ఎవరితో కూర్చొని ఉంటామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కడ ఎవరితో కూర్చుంటున్నాం అనే దాన్ని కనుక మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోగలిగితే, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే, దాన్ని కనుక జాగ్రత్తగా మనం డీల్ చేసుకోగలిగితే, మన జీవితంలో మన స్థాయి ఆటోమేటిక్గా పైకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.